అందరికీ నమస్కారం నేను మీ భారతి నా భారతకు ముచ్చట్లకి మరొకసారి స్వాగతం ఈనాటి కార్తీక పురాణంలో మనం ఎనిమిదవ అధ్యాయానికి వచ్చామండి స్మరణా ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియో అది నది స్నానము దీపదానము హలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే కదా మరి తమరు సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమిత ఆశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవారి నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరాను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వము అను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు యందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినాను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించిన దగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణి నామము తెలిసిన కానీ తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ హేమవతి అను భార్య గలదు ఆ అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని బడసిరి వారికి చాలా లేక లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభముగా పెంచుచు ఆజామిడని నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచుండెను ఈ విధముగానుండగా నాకు యవ్వనము రాగా కామాంధుడై మంచి జడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరమున ఆమెతోనే కామక్రీడలలో తేలి ఆడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని గనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిది కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండాను ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను అజామేళుని నోట నారాయణ అను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి సాగిరి అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గాధారులు యగు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠంనకు తీసుకొని పోటుకు వచ్చి తిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేమిచ్చటికి గాన వాణిని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము రేపటి తొమ్మిదో అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకి బంగారం మాయే పిలచీనా పలుకావేమి పలుకే బంగారమాయే పిలచిన పలు కావేమి నామా నామస్మరణ మరుగా జకాని తండ్రి కళలోని నామస్మరణ మరుగా జకానీ తండ్రి పలుకే బంగారమాయనా ఎంత వేడినా కానీ

దండ పాణి పలుకే బంగారమాయనా ఇరవు గాయసుకాలోనా పొరలీనా ఉడుతా భక్తికి ఇరవూ గాయసుకాలోనా పొరలీనా ఉడుతా భక్తికి కరుణించి బ్రోచి దివని నిరణమి తండ్రి

दण्डपाणि पालु के बङ्गारमायन शरणग्रण विरुदकी तुळव ग शरणग्रण विरुदकी तुळवगादुणीं च भद्रा चल वर रामदास